हाय फ्रेंड्स ना ब्रिज नये चैनल की स्वागत नेनु सरस्वती मैं रेसीपी वच्चेसी गुमगुमलाड़े गुत्ति वंकाय मसाला कर्री तिनंडी मरी मरचिपोंडी इदेनंडी ई रोज वीडियो दाने कोसम इलागे गुत्ति वंकायलनेवी तीसुकुन्नानु ओक हाफ केजी दाका तीसुकुन्नानु अवि नीळ्ळु उन्नटुवंटि गिन्नेलोकि वेसेसी दानिलो उप्पु अनेदी वेसुकुंटुन्नानु अन्नमाट मरो प्लेटलोकि नेनु ओक 4 उल्लिपायलु अनेवि पेद्दवि तीसुकुन्नानु ओक 4 उल्लिपायलु अलागे पच्चिमिर्चि अनेवि ओक 7 8 तीसुकुन्नानु ఈ ఉల్లిపాయల్ని 3 వంతుల ఉల్లిపాయల్ని అయితే ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ పచ్చిమిర్చినేమో హాఫ్ గా తెంపి పక్కన పెట్టుకున్నాను ఒక వంతు ఉల్లిపాయల్ని అయితే ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానన్నమాట ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఆ మిక్సీ జార్ లో ఈ పెద్దగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కూడా దానిలో యాడ్ చేస్తున్నాను అలాగే ఈ సన్న ముక్కల్ని అయితే సెపరేట్ గా అలా ఉంచానన్నమాట అవి కూరలో వేసుకుంటాను ఇవి ఇంకా దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కి వేసాను మీరు రెడీగా అల్లం వెల్లుల్లి ఉంటే కూడా డైరెక్ట్ గా వేసుకోవచ్చు అలాగే salt అనేది 1.5 స్పూన్ దాకా వేసుకుంటున్నాను అన్నమాట అలాగే ఆ తర్వాత జీలకర్ర అనేది ఒక స్పూన్ వేసాను ఇది మేము మార్నింగ్ నీళ్ళలో మరిగించుకున్నటువంటి జీలకర్ర అన్నమాట అదంతా కూడా ఇలా మిక్సీ చేసుకుంటే ఇలాగ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పేస్ట్ ని నేను ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను తీసి దానిలో స్పూన్ వేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఉప్పు నీళ్ళలో మనం వేసినటువంటి ఈ వంకాయలు ఉన్నాయి కదా గుత్తి వంకాయలు వాటిని మళ్ళీ మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట చూడండి నేను ఒక 4 బద్దలుగా కట్ అయినట్టుగా కట్ చేశాను చివరు కొంచెం సపోర్ట్ కోసం ఉంచుకున్నాను మీరు చూడండి నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఒక చేత్తోనే చూపించాల్సి వస్తుంది కట్ చేసింది చూపించలేకపోయాను దానిలో మన పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా అది అలా కూర్చాను అన్నమాట లోపలికంటూ కూర్చుకొని అలా పెట్టుకున్నాను ఒకటి మళ్ళీ ఇంకొక వంకాయనని దాన్ని కూడా ఇలాగా 4 భాగాలుగా కట్ చేసుకున్నాను దానిలో కూడా ఇలాగా పేస్ట్ అనేది పెట్టుకొని చక్కగా అవన్నీ కూడా అలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను అన్నమాట మీరు కాడలు అనేవి ఇష్టమైతే ఉంచుకోండి లేదంటే కొంచెం మొదల వరకు కట్ చేసుకొని తీసేయండి మీరు కాడలు చూసుకోండి బంచగా ఫ్రెష్ గా ఉన్నట్టైతే ఉంచుకోండి లేదంటే కొంచెం పాడైనట్టైతే గనక తీసేసేయండి అవన్నీ కూడా ఇంకా నేను ఇలాగా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ వంకాయలన్నీ కూడా కట్ చేసుకున్నాను వాటిలో చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా మసాలా అనేది కూర్చుకొని ఇలా అన్ని కూడా సిద్ధం చేసి ప్లేట్లో పెట్టుకున్నాను అన్నమాట ఇంకా నేను కర్రీకి ఇంకా రెడీ చేస్తాను ఈ కొంచెం మన ఈ మసాలా పేస్ట్ అనేది కాస్త ఉంది అన్నమాట ఇది మనం కర్రీలో వేసుకుందాము మిగిలింది కాబట్టి ఇంకా స్టవ్ అనేది వెలిగించి బాండి అనేది పెట్టుకున్నాను దానిలో ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకున్నాను కొంచెం పోపు దినుసులు ఒక స్పూన్ కి వేసుకున్నాను నేను ఎండుమిర్చి అయితే వాడట్లేదు ఫ్రెండ్స్ అవి ఎలాగూ తినరు పక్కన పెడతారు కాబట్టి నేను అసలు ఎండుమిర్చి అనేది వేయలేదు ఇంకా ఈ పోపు ఇలా వేగుతూ ఉన్నప్పుడే మన ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టుకునే వేసేసి చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అన్నమాట అలాగే కరివేపాకు 2 రెమ్మలు చక్కగా కడిగేసి అవి కూడా వేసేసాను చక్కగా అదంతా కూడా ఒకసారి ఇలాగా కలుపుకుంటున్నాను అలాగే మనం మసాలా కుచ్చుకున్నటువంటి ఈ వంకాయల్ని కూడా గుత్తి వంకాయల్ని కూడా ఈ బాండిలో వేసేసి చక్కగా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత 1/2 స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకొని అలాగే salt ని కూడా 1.5 స్పూన్ దాకా వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందాక పచ్చి మసాలా పేస్ట్ లో కూడా మనం salt అనేది యాడ్ చేసాము మళ్ళీ దీనిలో కూడా ఇలా యాడ్ చేస్తున్నాము అప్పుడు మనకి ఈ వంకాయలు అనేవి చక్కగా నీరు అనేది బయటకు వచ్చి చక్కగా బాగా తేమకి బాగా ఉడుకుతుందన్నమాట కూర అనేది అందుకోసం అలా salt అనేది పైన చల్లుకోవాలి ఆ తర్వాత మనకి మిగిలిపోయింది కదా ఈ మసాలా పేస్ట్ అనేది ఇది కూడా మొత్తం మిగిలిందంతా నేను దీనిలో ఇలా యాడ్ చేశాను ఆ తర్వాత మూత అనేది వేసేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకుంటున్నాను అన్నమాట తర్వాత చూడండి మనకి నీరు అనేది బయటకు వచ్చి ఈ వంకాయలు గుత్తి వంకాయలు అనేవి చక్కగా ఉడుకుతూ ఉన్నాయి ఇలాగా ఇలా ఇదే ప్రాసెస్ లో చక్కగా మూత వేసుకుంటూ తీసుకుంటూ మనం 5 మినిట్స్ కి 5 మినిట్స్ కి ఒకసారి అలా కలుపుకుంటూ చక్కగా బాగా ఉడికిస్తూ ఉండాలన్నమాట ఇలా మూత వేస్తూ చేస్తున్నట్టయితే గనక మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడుగుంటుతూ ఉంటుంది అనమాట ఇదే పద్ధతి మనం ఒక అరగంట పాటు ఇలా చేసినట్లయితే చక్కగా ఉడుకుతుంది మనకు ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది అనమాట మనం ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటాం కాబట్టి ఈ విధానంలో చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట చూడండి మనకి ఈ మసాలా అంతా కూడా గ్రీన్ కలర్ నుంచి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇలాగా రావాలన్నమాట ఇంకా గోల్డెన్ కలర్లోకి రావాలి చూడండి ఇంకొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినట్టుగా ఉంది ఇదంతా ఒకసారి ఇలాగా అయితే మనం బాగా ఒకసారి కలుపుకోవాలి ముక్కలు అనేవి చెదరకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట అలా అయిన తర్వాత మనకి ఇంకా మనం ఇలా రెడీ అయిపోయింది అన్నాక
సాల్ట్ అనేది కొంచెం పడుతుంది అనిపించి కొంచెం వేసాను అన్నమాట లైట్గా. అలాగే కారాన్ని కూడా 1½ స్పూన్ కారం దాకా వేస్తున్నాను. ఆల్రెడీ మనకి వంకాయల్లో పచ్చి కారము పచ్చిమిర్చి కారం ఉంది కదా, అందుకని నేను లైట్గా వేసుకున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా, ఇది పప్పుల పొడి అండి. మనం మొన్న వీడియోలో చూపించాం కదా, ఈ పప్పుల పొడిని కూడా నేను ఇలాగా ఈ ఫ్రైకి ఉపయోగించుకుంటున్నాను అనమాట. దీనివల్ల కూడా మనకి వంకాయ గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. లైట్ గ్రేవీ కూడా వస్తుంది. ఇలా చేసుకున్నట్లయితే కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక రెడీ అయిపోయింది మనకి కర్రీ. ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ కర్రీ చూస్తుంటే మనకి ఒక పాట అయితే గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్, ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన గుమగుమలాడే గుత్తి వంకాయ మసాలా కర్రీ తినండి, మరచిపోండి. మరి ఈ కర్రీ చేసుకున్న రోజు మీరు తింటున్నప్పుడు పెరుగన్నం తినకుండా కాస్త మజ్జిగన్నం తినండి ఎక్కువగా, చక్కగా వాటర్ ఎక్కువ తాగండి, మీకు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మసాలా కాబట్టి. మరి నచ్చిందా మరి నా ప్రాసెస్ అంతా కూడా మీకు? మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రుచులను ఆస్వాదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.